హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే సెయిలర్ ఉద్యోగాలు అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మ్యూజిషియన్ ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. ఇది సంబంధించి డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారు ప్రతి ఒక్కరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. దీని ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే 1 అక్టోబర్ 1994 నుంచి 30 సెప్టెంబర్ 2002 వరకు మధ్యలో ఎవరైతే పుట్టిన వారు ఉన్నారో వారు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మన మ్యూజికల్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అడగడం జరిగింది. ఈ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఫేజ్ 2లో, అంటే స్టేజ్ 2లో అడగడం జరుగుతుంది. మీకు ముందు ఏం అడగాడు, మీరు ముందు అప్లై అనేది చేసుకోండి. అప్లై అనేది చేసుకుంటారు, మీకు ఒకవేళ కాల్ లెటర్ వస్తే కనుక ఏదైనా ప్రైవేట్ మ్యూజిక్ కంపెనీలో కనుక మీరు వెళ్ళి వారిని సజెస్ట్ చేస్తే, వారిని అడిగితే కనుక మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీనికి దాదాపు నేను చెప్పేది ఏంటంటే, దీనికి దాదాపు ఒక 20,000 కాంపిటీషన్ కూడా ఉండదు. మీరు భయపడి సర్టిఫికేట్ లేదని అప్లై అనేది చేసుకోకుండా ఉండకండి. ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే, మీకు ముందుగా జాబ్ వచ్చిన తర్వాత ముందు ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్లో చూసుకుంటే 14,600 శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 21,700 నుంచి 69,100 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ కనుక చూసుకుంటే మీకు ఎంఎస్పీ కూడా రావడం జరుగుతుంది. ఎంఎస్పీ అలవెన్సెస్ కూడా 5,200 వరకు మీకు రావడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి చూస్తే, మీరు ఇందులోకి జాబ్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు చీఫ్ ప్రిటీ ఆఫీసర్ అనే ఉద్యోగం కూడా మీకు రావడం జరుగుతుంది. అందులో కనుక మీరు జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి 47,600 నుంచి 151,100 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఎంఎస్పీ అనేది 5,200 అనేది మీకు ఎక్స్ట్రా అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు దీనికి అలవెన్సెస్ కనుక చూసుకుంటే, మీకు ఫ్రీ అకామిడేషన్, తిండి కానీ, బట్టలు కానీ, అంటే మిగతా అన్ని మీకు ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఇందులో లభించడం జరుగుతుంది. అవి అలవెన్సెస్ అనేది మీకు ఇందులో ఉండడం జరుగుతుంది. మీకు 50 లక్షల ఇన్సూరెన్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది వీళ్ళు. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ కాదు, ముందుగా ప్రిలిమరీ స్క్రీనింగ్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. ఇది 6వ తేదీ నుంచి 10వ తేదీ జూలై వరకు మీకు ఉండడం జరుగుతుంది. ఇందులో ఏం చేస్తారంటే, ఎవరైతే మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ కానీ అలా హైట్, వెయిట్, మిగతా అన్ని చెకప్ చేస్తారు. చెకప్ చేసిన తర్వాత మీ సెకండ్ స్టేజ్ వచ్చేసి అందులో అప్లై కండక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్ మీకు మ్యూజికల్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. మ్యూజికల్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. తర్వాత దీనికి ముందుగా ఎందుకు క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ కనుక మనం చూసుకుంటే, మీకు 1.6 కిలోమీటర్స్ రన్ అనేది చేయాల్సి ఉంటుంది 7 మినిట్స్. అలాగే 20 స్క్వాట్ అప్స్ చేయాల్సి ఉంటుంది, 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మెడికల్ ఈ ఫిజికల్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కనుక మనం చూసుకుంటే, మినిమం హైట్ వచ్చేసి 157 హైట్ ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు చెస్ట్ అనేది ఎంత ఉన్నా సరిపోతుంది, కానీ ఒక ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది కావాల్సి ఉంటుంది. ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ అనేది మనం చూసుకోవచ్చు. వితౌట్ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు 6x6, అలాగే గ్లాస్ పెట్టుకున్నప్పుడు మీకు 6x60, అలాగే బెటర్ అయ్యి వచ్చే 6x9, అలాగే వరస్ట్ అయ్యి చూసుకుంటే 6x24 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ వరస్ట్ అయ్యే కనుక ఉంటే, వరస అయ్యే కనుక ఉంటే మీకు తీసేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, ట్రైనింగ్ వచ్చేది మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఒడిషా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఒడిషా రాష్ట్రం చిలకాలో ఉండడం జరుగుతుంది. ఇది 15 వారాలు అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత 26 వీక్స్ అనేది అది అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ముంబైకి అనేది పంపించడం జరుగుతుంది. ముంబైలో 26 వారాలు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి హాల్ టికెట్ అనేది అందరికీ వచ్చే అవకాశం లేదు, కొంతమందికి వస్తుంది. మీరు అప్లై చేసుకోండి ముందు www.joinindiannavy.gov.inలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి 6 మే 2019 నుంచి 19 మే 2019 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా తక్కువ టైం ఇచ్చాడు, తొందరగా అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక 19 మే వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ దీనిపై ఉంటే కనుక మీరు కింద కామెంట్ అనేది చేయవచ్చు, దానికి రిప్లై అనేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.